దశవత్తర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. టోనీ ఆరంభంలో దూకుడు ప్రదర్శించి ప్రస్తుతం పరాజయాల బాట పట్టిన హైదరాబాద్ పంజాబ్ జట్ల మధ్య సోమవారం మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో నెగ్గి తిరిగి గాడిలో పడాలని ఇరు జట్లు యోచిస్తున్నాయి. ఈ సీజన్ లో సొంత గడ్డపై ఆడిన రెండు మ్యాచ్లోనూ హైదరాబాద్ విజయం సాధించింది. అనంతరం కోల్కతా ముంబైలతో జరిగిన మ్యాచ్ లో పరాజయం పాలైంది. ప్రస్తుతం పంజాబ్ తో మ్యాచ్ సొంత గడ్డపై జరుగుతుండడం హైదరాబాద్ కు సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించి తిరిగి గాడిలో పడాలని ఆ జట్టు యోచిస్తోంది. బ్యాటింగ్ లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు మూలస్తంభంగా నిలుస్తున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో కలిసి జట్టుకు శుభారంభాన్ని ఇస్తున్నాడు. అయితే మిడిల్ ఆర్డర్ లో మోసెస్ హెన్రిక్స్, యువరాజ్ సింగ్, దీపక్ కూడా తదితరులు విఫలమవుతున్నారు. మరోవైపు ఆల్రౌండర్ బెన్ కటింగ్, నమన్ ఓజా కూడా తమ బ్యాట్లకు పని చెప్పాల్సి ఉంది. హైదరాబాద్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. టోర్నీలో 10 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ నీలిరంగు టోపీని హస్తగతం చేసుకున్నాడు. మరోవైపు ఆఫ్ఘన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ 7 వికెట్లతో టాప్ 3లో కొనసాగుతున్నాడు. మరోవైపు ఆశిష్ నెహ్రా రాణిస్తున్నాడు. ప్రస్తుతం 2 విజయాలు 2 పరాజయాలతో కొనసాగుతున్న హైదరాబాద్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలని భావిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. Thank you.